హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని. మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. రైట్ నౌ నేను ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. అదేంటి ఫ్లైట్ బొమ్మ పెట్టి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను అనుకుంటున్నారేమో. ఇప్పుడు ఒక ట్రైన్ వ్లాగ్ అది కంప్లీట్ చేసుకుని ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్తున్నాను. అండ్ అలాగే మీరు థంబ్నైల్ లో చూసింది నిజం. కేవలం నేను 225 రూపాయలకి ముంబై నుంచి హైదరాబాద్ ఫ్లైట్ లో అయితే వస్తున్నాను. ఎలాగా ఏంటి అనేది చెప్తాను, వెయిట్ చేయండి. సో ఇప్పుడైతే ప్రీపెయిడ్ టాక్సీ తీసుకుని ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్ళిపోతాను. ఎయిర్పోర్ట్ లో నాది టెర్మినల్ 2 అన్నమాట. తెలుసు కదా ముంబైలో ఎలాంటి ఐకానిక్ ట్యాక్సీలు అయితే ఉంటాయి, బ్లాక్ అండ్ ఎల్లో ట్యాక్సీ. నేనైతే మాట్లాడుకున్నాను 600 రూపాయలకి అనమాట. సో టెర్మినల్ 2 లో అయితే దింపుతారు. ఇక్కడ నుంచి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అదే ముంబై ఎయిర్పోర్ట్ వచ్చి 21 కిలోమీటర్లు అయితే ఉంది. వర్షం. అండ్ గైస్ కొంచెంసేపు ముంబై సిటీని అయితే చూడండి. మన ట్యాక్సీ అయితే ఇది ఈ రోజుకి ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసేది, మారుతి ఎకో బ్లాక్ అండ్ ఎల్లో. సో గైస్ మన ఛానల్ ఇక్కడ నుంచి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్లాగ్స్ వస్తాయి. ట్రావెలింగ్ లోనే చాలా డిజైన్ చేశాను. ఇదిగోండి ఈ రోజు చేసేది కూడా చాలా కొత్తగా ఉంటది వ్లాగ్. ముంబై మహానగరం ఎంతైనా ముంబై ముంబై. నీకు ఢిల్లీ ఇష్టమా ముంబై ఇష్టమా అంటే నాకు ముంబై ఇష్టమైన చెప్తా. ఎందుకంటే ముంబైలో వైబే డిఫరెంట్ ఉంటుంది తెలుసా. అక్కడ బిల్డింగ్లు చూడండి, మబ్బుల్లోనే ఉన్నాయి. అసలు సిఎన్జి అయితే ఫిల్ చేసుకుంటున్నాం మేము. ఇదిగోండి బంక్, ఇదిగోండి సిఎన్జి అయితే ఇలా ఫిల్ చేస్తారు. మాది అయిపోయింది, ఇంకా మేము వెళ్ళిపోవడం. భయ్యా చాలా మంచోడు, ఫ్యాన్ కూడా వేసాడు, చాలా రీజనబుల్ గానే అడిగాడు అనుకుంటున్నాను. మీలో ఎంత మందికి ముంబై మహానగరం ఇష్టమో నాకు కామెంట్స్ చేసి చెప్పండి. ప్రస్తుతం మనం దాదర్ ఏరియాలో అయితే ఉన్నాం. ఎయిర్పోర్ట్ వచ్చి విల్లీపార్లే ఏరియాలో ఉంటుంది. మనం ఇప్పుడైతే బ్యాండ్రాకి వచ్చాం. మొత్తం ముంబై చూపించేస్తానేమో పంపిస్ ఇళ్ళ లోపల. తెరదా జోక్ చేశాను, ముంబై చాలా అంటే చాలా పెద్దది. నవీ ముంబై నుంచి ఈశ్వర్ దాకా రావాలంటే మాటలు కాదు. ఈ రోజు శనివారం కాబట్టి ముంబై అంత చల్లగా ఉంది, లేదంటే ఈ పాటికి ట్రాఫిక్ పిచ్చెక్కిచ్చేది. అది కూడా కొంచెం సేపట్లో మనం కూడా పైకి ఎగురుతాం. నేను ఎందాక అనుకున్నాను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విల్లీపార్లే ఏరియాలో ఉంది అనుకున్నాను, కాకపోతే అంధేరిలో ఉంది ఇంటర్నేషనల్ టెర్మినల్. నాది వచ్చి ఇంటర్నేషనల్ టెర్మినల్ టెర్మినల్ 2. సో టెర్మినల్ 2 కి అయితే వెళ్ళిపోదాం. ఇలా అండర్ పాస్ నుంచి అయితే వెళ్ళాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 అద్దరగొట్టారు అసలు మామూలుగా లేదు ఇది. ఇవన్నీ కూడా స్టార్ హోటల్స్, ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్లోనే ఉంటాయి. ఐ మీన్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటాయి అనుకోండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కన. అది కూడా లలిత్ అయితే అక్కడ ఉంది, లీలా అక్కడ ఉంది, నోవోటెల్ అక్కడ ఉంది. గోవా లలిత్ అయితే మటుకు వద్దిరిపోతుంది. సౌత్ గోవాలో ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. లీలా కూడా చాలా బాగుంటుంది. అరే జేడబ్ల్యూ మ్యారేట్ అయితే బాగానుకుని ఉంది పక్కనే. అది మనం అయితే ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. ఎంట్రీయే బీభత్సంగా ఉంది కదా, కేకలు పెట్టించిందిలే బయట నుంచి. నా ఆపరేటర్ వచ్చి విస్తారా విస్తారా దగ్గరికి వెళ్ళిపోతాం. అబ్బా లోపలికి రాగానే ఏం కనిపించిందో చూడండి నాకు. ఐ మీన్ లోపలికి అంటే టాక్సీ దిగిన వెంటనే ఇది కనిపించింది. సో మనం అయితే అలా లోపలికి వెళ్ళాలి. అద్దరింది అసలు, బా బేభత్సంగా ఉంది ఈ బ్రీడ్. ట్రాలీని అయితే పిక్ చేసుకున్నాను అండ్ గేట్ నెంబర్ 4 దగ్గరకు వచ్చాను. గేట్ నెంబర్ 4 నుంచి వెళ్తే విస్తారా ఎయిర్ ఇండియా లయన్ ఎయిర్ అనమాట. ఢిల్లీలో చెక్ చేస్తారు కదా మన ఐడి, అది చెక్ చేసుకుని లోపలికి వెళ్ళిపోదాం. ఎయిర్పోర్ట్ మటుకు అరిపించింది, పదండి మనం విస్తారా కౌంటర్ కి వెళ్ళి బోర్డింగ్ పాస్ అది కలెక్ట్ చేసుకుందాం. నేను ఆల్రెడీ సీట్ సెలెక్షన్ అది చేసుకున్నాను, 9A అనమాట నా సీటు. ఇదిగోండి చెక్ ఇన్ ఉంది, చెక్ ఇన్ బ్యాగేజ్ చేసి మనం బోర్డింగ్ పాస్ తీసుకుందాం. విస్తారాలో ఇప్పుడు దాకా నేనైతే ఫ్లై అవ్వలేదు, ఇదే ఫస్ట్ టైం అయితే ఫ్లై అవుతున్నాను. ఇవన్నీ కూడా బ్యాగేజ్ డ్రాప్ కౌంటర్లు. మొన్న బెంగళూరు ఎయిర్పోర్ట్ చూసారు కదా, ఇప్పుడు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే చూడండి. సో విస్తారా అనమాట మనం తీసుకున్న ఆపరేటర్ అని చెప్పాను కదా, బోర్డింగ్ పాస్ వచ్చింది సీట్ నెంబర్ 9A. లోపలికి అయితే వెళ్ళిపోయాక ఆన్ చేస్తా కెమెరా. సెక్యూరిటీ చెక్ దగ్గర అయితే ఆన్ చేయలేం కదా, సెక్యూరిటీ చెక్ అయితే అదిగోండి అక్కడ ఉంది. సెక్యూరిటీ చెక్ అంతా కంప్లీట్ చేసుకున్నాను, డొమెస్టిక్ ఎయిర్లైన్స్ వైపు అయితే వెళ్ళిపోతున్నా. అటు సైడ్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అనమాట, అంటే మనకి ఇమిగ్రేషన్ పాస్ అవ్వాలి, ఇమిగ్రేషన్ చెక్ ఉంటుంది అటు సైడ్, కాకపోతే మనం కిందకు వచ్చేసాం. బాంబే టు హైదరాబాద్ యూకే 531, యూకే అనేది విస్తారా కోడ్, 531 ఫ్లైట్ నెంబర్. వా 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 అద్దరింది అసలు, ఎంత మంది ఫోటోలు తీస్తున్నారు చూడండి. ఇప్పుడు నేను ప్లేస్ చూసుకుని అక్కడ కూర్చుని పని చేసుకోవాలి. మన ఫ్లైట్ 3:40 ఇప్పుడు టైం అరౌండ్ 12 అవుతుంది. ఇదిగోండి ఇదంతా కూడా షాపింగ్ ఏరియా, మనకు కావాల్సినంత షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఎక్కడ కూర్చుందాం ఎక్కడ కూర్చుందాం, ఇదేదో బాగుంది ఎక్కడ కూర్చుందాం. ఒక ప్లేస్ చూసుకుని కూర్చున్నాను. ఫ్రీ వైఫై ఉంది కదా ఎయిర్పోర్ట్ది, కనిపిస్తుందా? దానికి అయితే కనెక్ట్ అవుతాయి. మౌస్ ఉన్న దగ్గర కాదు, దానికి ఎంత చూడండి. లోపలికి అయితే వచ్చాను, ఇక్కడ లాంజ్ అది ఉంటుంది కదా, లాంజ్ గది వెళ్తాను. మన క్రెడిట్ కార్డ్ ఆఫర్ అది యూజ్ చేసుకుని, నాకు కొంచెం పని ఉంది అనమాట ఇంటర్నెట్ తో, ఇంటర్నెట్ అది యూజ్ చేసుకుంటాను అక్కడికి వెళ్ళి. ఇదిగోండి అదాని లాంజ్, ఎక్స్ప్రెస్ చెక్ ఇన్ కూడా ఉంది, బట్ మనం అయితే అదాని లాంజ్కి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళి చూద్దాం.
చూద్దాం ఏముండదు. నా క్రెడిట్ కార్డ్స్ ఆఫర్స్ ఉన్నాయి, వెళ్ళిపోయి తీసుకోవడమే. ఇక్కడ మనం బోర్డింగ్ పాస్ అది చూపించాలి, ప్లస్ మన క్రెడిట్ కార్డ్. మ్యాటర్ ఏంటంటే నేను లోపలికి వచ్చాను లాంజ్ లోపలికి, నా బోర్డింగ్ పాస్ 25 rupees అయితే ఛార్జ్ చేశారు. లాంజ్ లోపల అయితే ఇలా ఉంటుంది, అండ్ ఇక్కడ లంచ్ కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు నా పని మొదలు పెడతా. లాంజ్ లోంచి వ్యూ అయితే ఇది క్రేజీ వ్యూ కదా. అసలు ఇప్పుడు టైం 12 అయిందని చెప్పాను కదా, 12:10 అవుతుంది, 12:30 లంచ్ అది చేస్తా. అప్పట్లోగా ఇంటర్నెట్ తంటాలు అయిపోయి పడుతున్నాను నేను వ్లాగ్ అప్లోడ్ చేయడానికి. అప్లోడ్ పెట్టేసాను, ఛార్జింగ్ పెట్టేసాను. సో ఇప్పుడు మనం లంచ్ కి అయితే వెళ్ళిపోదాం. ఈ లాంజ్ లో చూడండి, ఇదంతా బార్ వాష్రూమ్స్ ఉంటాయి. అటు సైడ్ వచ్చేసి డైనింగ్ ఏరియా, అటు సైడ్ వచ్చి మనకి స్ప్రెడ్ అంతా ఉంటది అనమాట. స్ప్రెడ్ అంటే ఫుడ్ ఐటమ్స్ అన్ని. ఇది వచ్చేసి లంచ్ అనమాట, స్ప్రెడ్ మొత్తం ఇక్కడే ఉంటుంది. లంచ్ అయితే తెచ్చుకున్నాను, ఐ మీన్ చాలా ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి. నేను కొంచెం పాస్తా, వెజ్ స్ప్రింగ్ రోల్స్, ఒక వాటర్ బాటిల్ తెచ్చుకున్నాను. చాలా స్ప్రెడ్ ఉంది అక్కడ. ఫస్ట్ దీంతో స్టార్ట్ చేద్దాం. వెజ్ ఫ్లేవర్డ్ రైస్ అనమాట, అండ్ అలాగే పెరుగన్నం కత్తం అంతే. ఇదే ఇవాళ నా లంచ్. లంచ్ అయిపోయింది కానీ అప్లోడ్ అయితే చాలా స్లోగా అవుతుంది. అసలు ఇక్కడ కూర్చుని ఆ వ్యూ చూస్తుంటే ఉంది చూడండి, మజా. మామూలు మజా లేదు, అసలు మస్తు మజా అంటారు చూడండి. అలా ఉంది ఈ అవ్వరం ఇక్కడ. ఆ ఎయిర్ క్రాఫ్ట్ లో చూడండి, లగేజ్ అది లోడ్ చేయడానికి మొత్తం సిద్ధం చేసుకుంటున్నారు ఈ విస్తారా ఎయిర్ క్రాఫ్ట్ లోకి. ఇందాక నుంచి కూర్చుంటే చూడండి 30% అయింది. ఇంక చిరాకు వచ్చి ఇక్కడ నుంచి నేను ఎంతసేపు ఇక్కడ కూర్చోను, ఎంతసేపు కూర్చున్న నెట్ కదలదే లోపల. ఇంక చిరాకు వచ్చి బయటకు వచ్చాను, సర్లే అటు ఇటు తిరుగుదాం అని చెప్పి. ఏదోటి కనిపించదా మనకి. నా గేట్ కి వెళ్ళిపోతాను, నా దారిలో ఇవన్నీ చూసా అసలు మామూలుగా లేవు, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అద్దరిపోయేలా చేశారు కదా, అసలు చాలా బాగా చేశారు. ఇదంతా కూడా ఇక్కడ నా గేట్ నెంబర్ 40B కి వెళ్ళే దారిలో ఇదంతా. ఇందాక నేను ఎయిర్పోర్ట్కి వచ్చింది ఆ ఫ్లైఓవర్ మీద నుంచే. జేడబ్ల్యూ మ్యారియట్ చూపించాను చూడండి, అదిగోండి పక్కన ఉంది జేడబ్ల్యూ మ్యారియట్. 40 number గేట్ వచ్చేసి చివరికి ఉందన్నమాట. మనం అలాగే వచ్చి అలా వెళ్ళి చెక్కిన్ అయ్యి మొత్తం అంతా తిరుక్కుని ఇలాగొచ్చాం. కానీ ఏ మాటకు ఆ మాట అబ్బా అరిపించింది అసలు. ఇలా మా రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎప్పుడు అవుద్దో, ఆశకి హద్దు పద్దు ఉండాలనుకుంటున్నారేమో మీరు. ఆశ పట్టంలో తప్పులేదు కదండి. డిపార్చర్ గేట్ దగ్గరికి అయితే వచ్చాను, నేనైతే కూర్చున్నాను వెయిట్ చేస్తున్నాను. బోర్డింగ్ వచ్చేసి 5 నిమిషాల తక్కువ 3 స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు టైం అయితే చూడండి 2:40 అయితే అయ్యింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్, ఇప్పుడే బోర్డింగ్ అది ఓపెన్ చేశారు. అటు సైడ్ మా ఎయిర్ క్రాఫ్ట్ అదే అనుకుంటా, ఇప్పుడే వస్తుంది. అరే అదేనా కదా, 40B అంటే ఎక్కడ పెడతారు? అది కాదు, అది కాదు, వచ్చిందో ఆల్రెడీ మా ఎయిర్ క్రాఫ్ట్. బోర్డింగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో ఫ్లైట్ బోర్డ్ చేయడానికి కూడా. ఇదే ఎటకారం అంటే, అదిగోండి మనం బోర్డ్ చేయబోయే ఫ్లైట్ టాటా సియా ఎయిర్లైన్స్ అని ఉంది, విస్తారా అని వెనకాల ఉంది. ఈ ఫ్లైట్ మామూలు ఫ్లైట్ల కన్నా డిఫరెంట్ కలర్లో ఉంది. అంటే బేసిక్గా విస్తారాకి వైలెట్ ఉంటుంది, ఈ ఎయిర్ క్రాఫ్ట్కి ఎక్కడ వైలెట్ చూడలేదు. నేను విండో సీటే తీసుకున్నాను అనమాట, నేను సీట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు విండో సీటే తీసుకున్నాను. 9A ఎయిర్ క్రాఫ్ట్ అయితే బాగుంది, చాలా నీట్గా ఉంది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి 1 hour 15 minutes అయితే పడుతుందని మనకి ఇచ్చారు. కానీ ఇప్పుడు క్లైమేట్ అయితే చూసారు కదా, క్లౌడీ వెదర్ విత్ రెయిన్, మేబీ ఏదైనా లేట్ అయితే అవ్వచ్చు. రెడీ టు టేక్ ఆఫ్, రన్వే మీదకి వెళ్తుంది. గైస్ అక్కడ కనిపిస్తుంది ఒక ఎయిర్ క్రాఫ్ట్, ఆ ఎయిర్ క్రాఫ్ట్ అయ్యాక మన ఎయిర్ క్రాఫ్ట్ అయితే టేక్ ఆఫ్ అవుద్ది. రన్వే మీద టేక్ ఆఫ్ అయ్యాక మొత్తం వైట్ 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 క్లౌడ్ మూసేసాయి. ఇప్పుడే కొంచెం ఆకాశం తెరిపించింది. గైస్ మన ఫ్లైట్ క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. ఫ్లైట్లో మనకి స్నాక్ అయితే ఇచ్చారు, ఇది మీల్ కాదు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇదేదో చూడండి, మసాలా లెమన్ వాటర్ అంట. ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు, కుకీ, అండ్ ఇదేంటి వెజ్ స్నాక్ స్పూనల్ సెట్. ఇలా ఫ్లైట్ ఎక్కాం, అలా టేక్ ఆఫ్ అయింది, అలా భోజనం పెట్టారు, అలా స్నాక్స్ పెట్టారు, అంతే. పైలట్ అనౌన్స్ చేస్తారు వచ్చేస్తుంది హైదరాబాద్ అని. ఇంకొక 20 నిమిషాల్లో హైదరాబాద్లో ల్యాండ్ అయిపోతామంట. ట్రే తీసేసుకున్నారు, వాటర్ బాటిల్ ఉంచారు. ల్యాండింగ్కి రెడీ అవుతుంది కదా, స్పీడ్ అయితే గ్రాడ్యువల్గా తగ్గిస్తున్నారు. ఎయిర్క్రాఫ్ట్లో గంటరేగా ఫస్ట్ బిజినెస్ క్లాస్ సీట్స్ ఉన్నాయి ఒక 4, దాని తర్వాత ప్రయారిటీ, ఇది ఇంకా ఎకనామిక్ క్లాస్ అనమాట. కట్టిన లేసారు చూడండి, దూరంగా చూడండి హైదరాబాద్ సిటీ. అఫ్ కోర్స్ హైదరాబాద్ సికింద్రాబాద్ 2 అనుకోండి,
అదిగోండి హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ల్యాండింగ్ ఇంకా రెడీ అయిపోతుంది. బాగా కిందకైతే తీసుకొచ్చారు. ఎయిర్క్రాఫ్ట్ లోపల కలర్స్ చూసారా ఎలా ఉన్నాయా? అక్కడ మీకు హైవే కనిపిస్తుంది కదా, అది ఏ హైవే అనుకుంటున్నారు? NH-44 మన బిలవ్డ్ హైవే. ఎస్, ల్యాండింగ్ అయిపోతున్నాం మనం. వెల్కమ్ టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అదేనండి, మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చాం. అయితే ఇంకా మనం బయటికి వెళ్ళిపోదాం. బయటికి అంటే ఎయిర్పోర్ట్ బయటికి వెళ్ళడానికి ఇంకా తత్వంగా ఉందిలేండి, మన లగేజ్ అది కనెక్ట్ చేసుకోవాలి కదా. ఏ మాటకు ఆ మాట అండి, ఎన్ని ఎయిర్పోర్ట్లు చూసినా కిక్ రాదు, కానీ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూస్తే కిక్కే వేరు. వచ్చా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనం ఇప్పుడు ఎక్కి దిగాం కదా ఎయిర్క్రాఫ్ట్, ఆ ఎయిర్క్రాఫ్ట్ మోడల్ నెంబర్ వచ్చి Airbus 320. ఎయిర్పోర్ట్ లో Big Boss 7 అడ్వర్టైజ్మెంట్. మా లగేజ్ వచ్చి Belt No. 7 కి వస్తుంది అన్నారు. బెల్ట్ తిరుగుతుంది కానీ లగేజ్ లేని రావట్లే. అమ్మ దీనమ్మ బత్తాయో, ఇప్పుడే బెంగళూరు ఫ్లైట్ కూడా ల్యాండ్ అయింది, ఆ లగేజ్ అంతా వచ్చిందంటే నెక్స్ట్ మన లగేజ్ వస్తుంది అని చెప్తున్నారు. చూడండి, చివరి బ్యాగ్ మొదటి బ్యాగ్ టైమింగ్ తో సహా ఇస్తారు. అబ్బా, మొత్తానికి లగేజ్ అయితే కలెక్ట్ చేసుకున్నా, ఇంకా బయటికి వెళ్ళి క్యాబ్ తీసుకుందాం బస్ తీసుకుందాం చూడాలి. బస్ అవైలబుల్ ఉందండి, బస్ తీసుకుంటా సిటీలోకి, లేదంటే క్యాబ్ తీసుకుని వెళ్ళిపోతాను. నేను వెళ్ళేది కాచిగూడకి అనమాట, ఎందుకంటే రేపు మన వందే భారత్ ఇనాగురల్ వెళ్ళరాను కాచిగూడ యశ్వంత్పూర్. దిగిన దగ్గర నుంచి ఒక లెవెల్ డౌన్ కి అయితే వచ్చాను బయటకు వచ్చాక. సో ఇక్కడ మనకి బస్సెస్, టాక్సీస్, ఫుడ్ కోర్ట్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి అనమాట. మన ఇష్టం కుమ్ము పడేయచ్చు ఫుడ్ అయితే. టాక్సీ బుకింగ్ పాయింట్ ఉంది కదా, ఇక్కడైతే నేను ఓలాలో బుక్ చేసుకున్నాను అనమాట. వాళ్ళే బుక్ చేశారు. ఇక్కడ నుంచి కాచిగూడకి 430 రూపాయలు చూపించింది. దానికన్నా మంచి డీల్ కాదనుకుని ఇంకా కొట్టేమన్నాను అనమాట. బస్ అయినా 300 రూపాయలు ఉంటది, డట్టు మనకు కావాల్సిన దగ్గర అయితే దింపరు కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఓలా పాయింట్ ఉంటది కదా, ఆ ఓలా పాయింట్ దగ్గరికి అయితే వెళ్తా. అక్కడికి వెళ్ళి మనకి ఓటీపీ ఒకటి వచ్చింది, ఆ ఓటీపీ అక్కడ చెప్పాం అనుకోండి మనకి అలోకేట్ చేసేస్తారు వెహికల్ ని. ఈగొండ ఊబర్ ఇక్కడ, ఓలా అక్కడ. అక్కడికి వెళ్ళి నిన్న ఓటీపీ అయితే చెప్పేస్తా, వెళ్ళిపోతా. నేను నా క్యాబ్ అయితే తీసేసుకున్నాను, వెళ్ళిపోతున్నాను ఎయిర్పోర్ట్ నుంచి. ఇదంతా కూడా NH-44, కాకపోతే ఇప్పుడు ఈ NH-44 ఎవరు యూజ్ చేయట్లేదు. ఔటర్ రింగ్ రోడ్ మీద వెళ్ళిపోతున్నారు. మన మెహదీపట్నం ఫ్లైఓవర్ చాలా రోజులు అయింది దీని నుంచి ప్రయాణించి. ఏమైనా ట్రాఫిక్ అబ్బా, ఆ ట్రాఫిక్ అంతా క్రాస్ చేసుకుని కచ్చి కూడా వచ్చేటప్పుడు ఈ ప్రస్తుతం 8 అయితే అయ్యింది. సో గైస్, నాకు తెలిసి ఇప్పటికే కామెంట్లు పడిపోతా ఉంటాయి, ఎలాగ 225 రూపాయలకి ఎలాగ వచ్చావు నువ్వు అని. ఏంటంటే మ్యాటర్, నేను క్రెడిట్ కార్డ్ వాడతాను కదా, నా క్రెడిట్ కార్డ్ పాయింట్స్ అన్ని ఉంటాయి కదా, క్యాష్ బ్యాక్ పాయింట్స్, అవన్నీ కూడా ఏం చేస్తానంటే వాటిని పెట్టి నేను ఫ్లైట్ టికెట్స్ కొంటాను. సో ఆ ఫ్లైట్ టికెట్ అయితే కొన్నాను. అండ్ ఫ్లైట్ టికెట్ క్యాష్ బ్యాక్ పాయింట్స్ తో కొన్నాం కదా, మరి ఈ 220 రూపాయలు ఎక్కడ ఖర్చు చేసావు అని మీకు డౌట్ రావచ్చు. సో గైస్, నేను ఏంటంటే సీట్ సెలెక్ట్ చేసుకున్నాను కదా, 9A సీట్. సో ఆ సీట్ కి 225 రూపాయలు అయితే కట్టాను, అది మ్యాటర్. సో ఇలాంటి మరిన్ని ట్రావెల్ బ్లాగ్స్ గురించి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. గైస్, ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఈ బ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హైదరాబాద్.